రాజకీయం చేయడం అంటే నిజంగా రాజకీయ నాయకులకి మీద సాము లాంటిది అంటూ ఉంటారు ఎందుకంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు రాజకీయాల్లో ఒక్కొక్కసారి ఆరోపణలు చేయాల్సి ఉంటుంది విమర్శలు చేయాల్సి ఉంటుంది అనుకోని సందర్భాల్లో పొగడ్తలు కూడా కురిపించాల్సి ఉంటుంది ఆ పొగడ్తలు అనేవి అవతల పార్టీ రాజకీయ స్ట్రాటజీని బట్టి వ్యూహాత్మక ఎత్తుగడలను బట్టి ఉంటుంది కాకపోతే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎక్కువగా ఒక మా ప్రతిపక్షంలో ఉన్న పార్టీ అధికార పక్షాన్ని పొగడ్డం అనేది చాలా అరుదుగా ఉంటుంది ఒకవేళ తమ నిజాయితీని చాటుకోవడానికో లేదంటే తాము ఒక నిర్మాణం నిర్మాణాత్మక పాత్ర పోషిస్తున్నాము అని చెప్పుకోవడానికో ప్రతిపక్షం ఆ తరహా ప్రకటనలు చేసినా ఆ తరహా పొగడ్తలు కురిపించినా సరే ప్రజలు నమ్మరు లేదంటే అధికార పక్షం కూడా నమ్మే పరిస్థితి ఉండదు ఇది ఎవరి కోసం చెప్తున్నా ఈ పాటకు అర్థమయ్యే ఉంటుంది గత కొద్ది రోజులుగా వైసీపీకి సంబంధించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు చేసిన పొగడ్తలు జగన్మోహన్ రెడ్డి గారిని మెచ్చుకోవడం ఏదైతే ఉందో దాని వెనక అసలు స్ట్రాటజీ ఏంటి కారణం ఏంటి అని చెప్పి ఇప్పటికీ వైసీపీ నేతలకు అర్థం కావట్లేదు రకరకాల విశ్లేషణలు అయితే వినిపిస్తూనే ఉన్నాయి అయితే తాజాగా ఎప్పుడైతే జనసేన భారతీయ జనతా పార్టీ కూటమి వైసీపీకి వ్యతిరేకంగా పోరాటాలకు పిలిపించిందో ఇప్పుడు వైసీపీ నేతలకు క్లారిటీ వచ్చేసింది అంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఓకే తప్పేం లేదు వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ వాహనాలు అద్భుతంగా ఉన్నాయి పనితీరు బాగుంది అని చెప్పి పొగడ్డంలో తప్పేం లేదు ఆ పొగడ్తను కూడా స్వీకరించాలి ఒక్కొక్కసారి స్వాగతించాలి కాకపోతే ప్రత్యర్థి పార్టీగా ఫిక్స్ అయిపోయినప్పుడు అటువంటి వాటిని స్వీకరించడం అనేది చాలా కష్టం ఇప్పుడు అసలు ఏంటి దీని వెనక కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు వైసీపీ ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్ గారు పొగడ్తల విషయంలో క్లారిటీ వచ్చేసింది మాకు అని చెప్పడం ఎందుకంటే అది మొన్నటి వరకు తెలుగుదేశం పార్టీతో కలిసి ముందుకు వెళ్తుంది కలిసి నిర్ణయాలు తీసుకుంటుంది జనసేన పార్టీ వెనక టీడీపీ ఉంది చంద్రబాబు గారు వ్యూహం ఉంది అని చెప్పి అందరూ ప్రచారం చేశారు అయితే అటువంటిది ఏమీ లేదు అని ఒక సంకేతం ప్రజలకు వెళ్ళడానికి అలాగే అధికార పక్షానికి వెళ్ళడానికి కూడా అంటే మేము తప్పు చేస్తే ఎవరినైనా తిడతాం మంచి చేస్తే ఎవరినైనా పొగుడుతాం అనే ధోరణిలోనే ఈ పొగడతలు తప్ప అంతకుమించి ఏం లేదు అనే సంకేతాన్ని ఇచ్చింది జనసేన వైసీపీకి అని అందుకే ఇప్పుడు మళ్ళీ పోరాటాలు చేస్తూ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కోవిడ్ నైన్టీన్ వ్యవహారంలో సరిగ్గా పనితీరు లేదు ప్రభుత్వానికి అని చెప్పడానికి అంటే ఇది ఒక అద్భుతమైన రాజకీయ స్ట్రాటజీ అని చెప్పి జనసేన అనుకుంటే గనక ప్రజలు కూడా అలా అనుకుంటారా ఒక నిజాయితీ గల పార్టీ జనసేన అందుకే పొగడాల్సినప్పుడు పొగిడింది తిట్టాల్సినప్పుడు తిడుతుంది పోరాటాలు చేసినప్పుడు పోరాటాలు చేస్తుంది ధర్నాలు రాద్దాంతాలు చేయాల్సి వచ్చినప్పుడు చేస్తుంది అని మరి అది ఎంతవరకు ప్రజలు ఆ తరహా రిసీవ్ చేసుకుంటారా లేదా అనేది పక్కన పెడితే అధికార పక్షం మాత్రం ఇప్పుడు ఫుల్ క్లారిటీతో ఉంది అదేంటి అంటే మొన్నటి వరకు ఎందుకు పొగిడింది ఎందుకు పొగిడింది జనసేన మమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు ఎందుకు పొగిడారు మా అధినేత అని చెప్పి అందరూ అయోమయం తర్జన భజన పడ్డారు వైసీపీ శ్రేణులు వైసీపీ నేతలు దానికి ఇప్పుడు క్లారిటీ వచ్చేసిందని చెప్తున్నారు వాళ్ళే అంటే తమకు తెలుగుదేశం పార్టీకి ఎటువంటి అంటే ఎటువంటి సత్సంబంధాలు లేవు అనే ఒక సంకేతం ఇవ్వడానికి వైసీపీని పొగిడేసి జగన్ గారిని పొగిడేసి మేము అవసరమైతే ఎవరినైనా పొగుడుతాం ఒకప్పుడు కూడా అందుకే తెలుగుదేశం పార్టీని వెనకేసుకొచ్చాం అనే ఒక సంకేతం కోసమే ఇదంతా చేశారు తప్ప అంతకుమించి ఏం లేదు అనే క్లారిటీతో ఇప్పుడు వైసీపీ ఉంది అనేది సోషల్ మీడియా వేదికగా వైసీపీ శ్రేణులు చెబుతున్నమాట ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి